ఎమ్మెల్సీగా పవర్ని ఆ ప్రోటోకాల్ని ఎంజాయ్ చేశారు కాబట్టి కల్పలతా రెడ్డి గారికి కదిర్ మీద ప్రేమ పుట్టింది అనేటువంటిది ఒకటి నిజమేనా? లేదండి, అట్లా అలాంటి ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకంటే నేను దీంట్లో హ్యాపీగా ఉన్నా. యాక్చువల్గా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ నన్ను గెలిపించారు. టీచర్స్ వాళ్ళకి వర్క్ చేస్తున్నా, నేను ఇప్పుడు స్టేట్ అంతా వర్క్ చేస్తున్నా. ఒక కాన్స్టిట్యున్సీకి వర్క్ చేయట్లా, స్టేట్ అంతా వర్క్ చేస్తున్నా. మా ఎమ్మెల్యే గారితో కూడా బాగుంటా, మా సిద్ధారెడ్డినితో కూడా నేను బాగుంటా. నాకు ఎటువంటి పదవుల మీద ఆశ కానీ ఆలోచన కానీ లేదు. కదిరి, యాక్చువల్గా మీరు అడిగినట్లు విజయ్ గారు, కదిరి ఎందుకు ఫోకస్ చేశాను అనేది మీ అంటే, ఇక్కడ ఏంటంటే కదిరి ప్రాంతం అనేది ఇప్పుడు కదిరి కాన్స్టిట్యున్సీ తలుపుల మండలం అనేది మా సొంత ఊరు, సొంత మండలం. నాది కానీ సార్ ఇద్దరిది, మాది ఒకే మండలం. సో అక్కడ ఏంటంటే పరిచయాలు ఎక్కువ మాకు, దెన్ మాకు టీచర్ సర్కిల్ కూడా ఎక్కువ అక్కడ. సో ఎక్కువ మేము ఎందుకంటే సార్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి. సో దెన్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి రిలేషన్, ఎక్కువ మంది అక్కడే ఉన్నారు కాబట్టి రిలేషన్. సో అక్కడికి ఎక్కువ వెళ్తూ ఉంటాము. ఇంకా జనరల్గా మీకు తెలియదు ఏంది, చుట్టాలు అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం, వెళ్తూ ఉంటాం. సొంతాన ప్రేమ కూడా ఉంటుంది. ఈ రోజు కూడా వాళ్ళు మన ఎలక్షన్స్ కూడా చాలా బాగా చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అక్కడ ఉన్న టీచర్స్ అంతా చాలా బాగా చేశారు. అసలు వండర్ఫుల్. అసలు అదేం లేదు, నాకు ఫోకస్ అంటే ఇదే. ఏది ఇరేపు మన కది టికెట్ ఎవరికైనా ఇన్ని ఎవరికి ఇచ్చినా కూడా నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. నేను మా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నేను ఒక 6 మంత్స్ ముందు వెళ్ళాను కానీ, బట్ లేదంటే నో ప్రాబ్లం. ఎందుకంటే నేనే 1 మంత్ అంతా కంటిన్యూగా తిరిగాను. నేనే నా ఓన్ వెహికల్స్ వేసుకొని నేను అందరినీ తీసుకొని నాకు ఎంత పచ్చే మొత్తం కాన్స్టెన్స్ అంతా తిరిగాము. ఎప్పుడు కూడా కదిరి ప్రాంతానికి ఎవరు వచ్చినా కూడా నా వంతుగా నేను అక్కడ హెల్ప్ చేస్తాను. నేను ఖచ్చితంగా అక్కడ వెళ్తాను, క్యాంపెయిన్ చేస్తాను. ఇప్పటికే చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఎప్పుడైనా ఎవరికి ఇచ్చినా కూడా వెళ్తాను. సో రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించేటువంటి ఆశావాహకులకి కల్పలతా రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు? లేదు, పోటీ క్లియర్. ఎస్, యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఎవరైనా సరే రావచ్చు. మీరు ఎక్కడైనా అడగండి. మీరు ఎక్కడైనా, మీరు వెళ్తుంటారు కదా, మీకు తెలియని విషయాలు ఏం కాదు. మీరు ఎక్కడైనా అడగండి, ఎవరినైనా అడగండి, మా కాన్స్టిట్యున్సీకైనా వెళ్ళి అడగండి. నేను ఎక్కడైనా కూడా నాకు కావాలని కానీ లేదా మీద ఎక్కడైనా మీకు డేటా రాకుండా ఉండదు. సో అట్లా ఆలోచన లేదు, ఇంకా ఆశ కూడా లేదు. బేసిక్గా చెప్తున్నాను కదా, నాకు నేను దీంట్లో ఉన్నా, నేను దీంట్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నా. సో అసలేదు. ఫైనల్గా మాకు మా జగనన్న ఏం చెప్తే ఏ పని అప్పగించినా కూడా బాధ్యతగా చేయడం నా కర్తవ్యం అనుకొని నేను ముందుకెళ్తాను. అంతే. రాజకీయం అంటే ఒక చదరంగం అంటారు కల్పలతా రెడ్డి గారు. ఇలాంటి చదరంగంలో లేదంటే వైకుంఠపాళిలో ఎప్పుడు ఏ పాము కరుస్తుందో, ఏ నిచ్చెన ఎక్కుతామో, కింద పడిపోతామో తెలియదు కదా. అలాంటి వైకుంఠపాళిలో మహిళలు కూడా కాస్త గడ్డు పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితుల్లో యు ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఓకే, ట్రెమెండస్ రికార్డ్స్ కదా. ఎలా సాధ్యమైంది ఇలా అంటే ఏం చెప్తాం? అంటే నేను చెప్పేది ఒకటే అండి. ఏంటంటే యాక్చువల్గా రాజకీయం అనేది చదరంగం, బట్ అప్ అండ్ డౌన్స్ కామన్. సో ఒకటి ఏదైనా బేసిక్గా నా మెంటాలిటీ ఎలా అంటే, నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నా కొలీగ్స్ అయినా సరే, నా ఎవరైనా సరే, వాళ్ళైనా సరే, వాళ్ళకి ఏదైనా ఒక పది వస్తుందన్నా, లేదన్నా వాళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్తున్నారన్నా నో ప్రాబ్లం. అంటే జనరల్గా నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన మెంటాలిటీ, నా మెంటాలిటీ అలానే ఉంటుంది. ఎవరో చేసుకుంటున్నారో అది మనం చేసుకోవాలి అనే ఆలోచన. బట్ నా లిమిట్ ఎలా ఉంటుంది, నేను ఏం చేయాలి, నా వర్క్ ఏంటి, నేను ఇలానే చేయాలి, నా పని ఇంతే, నేను ఇంత చేసుకోవాలి. సో అంతే. సో వాళ్ళు చేసే పనికి నేను ఎప్పుడు అడ్డలేను ఎవరికైనా సరే. సో వాళ్ళు చేసే వర్క్ కూడా ఇది నాదని నేను ఎప్పుడు చెప్పుకోను, నేను చేస్తేనే నాదని చెప్పుకుంటాను. సో అంటే నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు. దాన్ని
దాన్ని ఆ లిమిట్స్ దాటి నేను వెళ్ళను. నా నేను ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉందంటారు, అది చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నది. కానీ మీ విజయం వెనకాల ఒక పురుషుడు, అవును, మీ హస్బెండ్ ఉన్నారు, ఎలా ఉంటుంది అన్న ప్రోత్సాహము ఎలా? నిజంగా ఈరోజు చెప్పాలంటే చాలా సపోర్ట్ ఇస్తారండి. నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే జనరల్గా చాలామందిని చూస్తుంటాం, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటాం, బట్ నాకైతే మా హస్బెండ్ అంటే నిజంగా ప్రతాప్ రెడ్డి గారు అంటే నన్ను కూడా, మాది ఒకే ఏరియా కాబట్టి నేనేంటనే ఆయనకు తెలుసు, ఆయన ఏంటంటే మాకు కూడా తెలుసు, బట్ చాలా బాగా చూసుకుంటాడు. అంటే దేంట్లైనా సపోర్ట్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా సరే నేను ఏదైనా చేయలేను అంటే ఎందుకు చేయలేవు, నువ్వు చేయగలుగుతావని సపోర్ట్ చేసి ఈరోజు నన్ను నిజంగా ఇంత పదవికి రావడానికి కారణం మా వారిని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఒక విషయంలో నేను యాక్చువల్గా ఈ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసేటప్పుడే చెప్పాను టీచర్స్ ఎమ్మెల్సీ. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాయింట్, సారు అంటే ఇప్పుడు డిప్యూటీగా కానీ డియూగా ఆర్జీడీగా వర్క్ చేసేటప్పుడు కూడా చాలామంది టీచర్స్ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఒక అభిమానము అనేది సారు ఒక ఫ్రెండ్లీ నేచర్తో టీచర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఈ టీచర్ సమస్యల మీద ఒక అధికారిగా నేను చేయలేను అని ఆయన అనుకునేవాళ్ళు. సో ఇదే ప్రాబ్లమ్స్ ఎవరైనా అంటే పొలిటికల్గా ఉంటే చేయగలచ్చు అనేది ఒక అభిప్రాయం. అంటే ఎందుకంటే ఆఫీసెస్కు కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొంతవరకు వాళ్ళకి పరిమితం. అదే మాకైతే మేము ఎక్కడైనా తీసుకువెళ్ళచ్చు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ఛాన్సెస్ మాకు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఆలోచనలోనే నువ్వెందుకు ఉండకూడదు అని నాకు సపోర్ట్ ఇచ్చారు. నేను అప్పుడు అన్నా ఎందుకు టీచర్స్ ఎమ్మెల్సీ చేయాలి, ఇది టఫ్ కదా అని. లేదు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు, ఇదే సపోర్ట్ ఇచ్చారు, ఇదే ధైర్యం ఇచ్చారు. సో ఆ రోజు నాకు ఆయన ఆ ధైర్యం ఇవ్వకుంటే అంటే అట్లనే ఈరోజు కూడా ఏ విషయమైనా సరే దేంట్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత వర్క్ చేస్తున్నా అంటే ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అంటే ఏదైనా ఆయన సపోర్ట్ ఉంటే కంపల్సరీ సపోర్ట్ ఇస్తారు. ఇంకా ఏదన్నా నాకు కావాలని అంటే కొన్ని ఏదైనా అడ్వైజెస్ కానీ ఏదైనా సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలాగా సపోర్ట్ చేస్తూ అంటే నేను ఇంత తక్కువ టైంలో కూడా సక్సెస్ కావడానికి కూడా ఆయనే నాకు సపోర్ట్, నా బలం. సో ఈరోజు నేను అది గర్వంగా అంటే టీచర్స్ని ఎంత ఫ్రెండ్లీగా చూసుకుంటాడో అంతకన్నా ఫ్రెండ్లీగా నాతో ఉంటారు. నేను ఏ రోజు కూడా నా లైఫ్లో అంటే ఇప్పటికి నేను ఎప్పుడు ఎంతవరకు కూడా ఒక ప్రాబ్లమ్ నేను ఫేస్ చేసింది లేదు, అంటే ఈయనతో సార్తో. సో చాలా హ్యాపీగా చూసుకుంటారు, మంచి సపోర్ట్ ఇస్తారు, అంటే ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే అంటే నువ్వు చేయగలుగుతావు అంటే చేస్తాం, చేయలేము అంటే కొంచెం అంటే ఆలోచిస్తాము, లేదు ఏదన్నా కూడా సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తారు. నేను ఇప్పటి వరకు ప్రతాప్ రెడ్డి గారు లక్కీ అనుకున్నాను కల్పలాత రెడ్డి గారు ట్రాక్ రికార్డ్ చూసి, కానీ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్, కల్పలాత రెడ్డి గారే ప్రతాప్ రెడ్డి గారు దక్కించుకునేందుకు లక్కీ అనుకోవాల్సి వస్తుందేమో. లేదు విజయ్ గారు, ఇది అంటే మాకిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్, బాగా అట్లా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి అసలు హ్యాపీ ఉంటాం. ఏ విషయమైనా కూడా చాలా డీప్గా డిస్కస్ చేసుకుంటాం, డిసైడ్ చేసుకునేది కూడా ఆలోచించి ఇద్దరం కలిసి మాట్లాడుకునే చేసుకుంటాం. మహిళలు ఎందుట్లో కూడా తక్కువ కాదు అని మాత్రమే కాకుండా మేము ఎందులో తక్కువ అని ప్రశ్నించడం మాత్రమే కాదు, మేము మీకన్నా అన్ని రంగాల్లో మేము కూడా సరిసమానమే అని నిరూపిస్తున్నటువంటి ఈ రోజుల్లో మీరు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు కల్పలాత రెడ్డి గారు. అండ్ బై ద సేమ్ వే ఇందాక మనం చెప్పుకున్నట్లు వైకుంఠపాళి లాంటి ఈ రాజకీయాల్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటం మాత్రమే కాదు మీకంటూ ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కోటాను కోట్ల మంది మహిళలకి, ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఎందరికో మీరు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అంతరంగాన్ని మాకు ఆవిష్కరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ.